అస్సలాము అలైకుం. రంజాన్ ముబారక్, రేపు హనుమాన్ జయంతి ముబారక్. ఇంకా అన్నీ కూడా అందరికీ కూడా చాలా చాలా సంతోషం. తెలుగులో ఒకసారి మాట్లాడి మళ్ళీ ఒకసారి ఇంగ్లీష్లో మళ్ళీ ఉర్దూలో కూడా మాట్లాడతాం, సరేనా? ఒక 2 మినిట్స్. అందరికీ చాలా సంతోషం. మీరు అందరూ వచ్చిండ్రు ఇక్కడ కోచింగ్ తీసుకోవాలా, మనకు జాబ్స్ కావాలనే ఉద్దేశంతో. కొంతమంది మ్యారీడ్ కూడా చాలామంది కనపడుతూ ఉన్నారు, పాపం పిల్లల్ని ఇంట్లో ఇచ్చబెట్టి అంతా కూడా చాలా కష్టపడి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిజంగా హృదయపూర్వకంగా మీకు గుడ్ లక్ చెప్తా ఉన్నా. మీకు అన్ని విధాలుగా సహసహకారాలు అందించే విధంగా అన్ని విధాలుగా మీకోసం ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఒక ఆలోచనతో ఈ కోచింగ్ సెంటర్ పెట్టినాం. మళ్ళీ మీరు ఒక సబ్జెక్ట్స్ కొంత మిస్ అవుతా అంటా ఉన్నారు సతీష్ గారు, అయితే మీకు లంచ్ ఏర్పాటు కూడా ఇక్కడ చేస్తాం. మీరు ఏం టెన్షన్ పడే అవసరం లేదు. ఈవెన్ బ్రేక్ఫాస్ట్ కూడా ఏర్పాటు చేస్తాం మీకు లంచ్ కూడా. ఇబ్బంది కాకుండా చాలా ఎంకరేజ్ చేస్తూ మీకు తప్పకుండా అండగా నిలుస్తాం. మీరు సక్సెస్ అయ్యే దిశలో మీరు ఏదైతే వెళ్తున్నారో మేము కూడా మీతో పాటు కష్టపడతామని మీకు తెలియజేస్తూ, ఇక్కడ ఫ్యాకల్టీ సిబ్బంది ఏమైనా ఉంటే దాన్ని మార్చుకుందాం. ఇంకా ఎవరైనా మీకు అర్థం కాని ఒక సబ్జెక్ట్ ఉంటే మనం జబర్దస్తీనే అవసరం లేదు. మనకు అర్థం కా మీకు అయితలేదు అంటే లేస్ చెప్పండి, మాకు అర్థం అవుతలేదు, మీకు వేరే మనం ప్రొఫెసర్ తీసుకొస్తాం. కొంతమందికి ఒక సబ్జెక్ట్ మీద ఇద్దరిని తీసుకొస్తాం కావాలంటే, మీకు అంటే మీరు నేర్చుకోవాలనే ఉద్దేశంతో నేను పెట్టినాం. ఏదో వచ్చి మనం భాషణం చెప్పి వెళ్ళిపోతే అర్థం కావట్లే, ఏమవ్వట్లే, ఏదో మాట్లాడి వెళ్ళిపోతా ఉన్నారు. ఇది కాంపిటేటివ్ ఇంటెలిజెంట్ వేలో చదువుకోవాలి మనం. బై హార్ట్ ఎడ్యుకేషన్లో మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి కొద్దిగా మైండ్ కూడా యూజ్ చేసుకోవాలి. యూజ్ చేసుకొని ఇప్పుడు ఏసీబీ గారు ఒక బుక్ తెచ్చింది పెద్ద బాల శిక్ష అని. దీంట్లో అన్ని పర్వాలు ఉన్నాయి, ఆది పర్వం, బాల పర్వం ఇప్పుడు చదివినా, జ్యోతిష పర్వం, శాతక పర్వం, భారత పర్వం, తెలుగు పర్వం, అన్ని పర్వాలు ఉన్నాయి. ఇవన్నీ ఇది చదువుకోవాలకి ఎంత బుగంటే ఈ సంవత్సరం కూడా సరిపోదు. అయితే కొద్దిగా బుక్స్ చదువుకుంటూ మనం జనరల్ నాలెడ్జ్ కూడా యూజ్ చేసుకోవాలి. దయచేసి జనరల్ నాలెడ్జ్ యూజ్ చేసుకొని 100% వీ కెన్ అచీవ్. ఇంత పెద్దగా అందరు ఉద్యోగం వచ్చిన వాళ్ళకు మీకు రాకుండా ఇంకోలకు వస్తుంది అందరు చదువుకున్న వాళ్ళు. అయితే మనం నిరాశ పడద్దు, చాలా పట్టుదలతోని చదువుకొని కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా ఇంపార్టెంట్. కాన్ఫిడెన్స్ లెవెల్తోని మీరు ముందుకు పోవంటే తప్పకుండా మీరు సక్సెస్ అవుతారు అని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నా, కోరుకుంటా ఉన్నా. తప్పకుండా ఇంకా అన్ని విధాలుగా మీకు కృషి చేస్తాం. ఏదైనా కావాలంటే కైండ్లీ ఇన్ఫార్మ్ అస్. సతీష్ ఇస్ దేర్, ప్రీతం ఇస్ దేర్, మన శంకర్ ఇస్ దేర్, రబ్బానీ సార్ ఇస్ దేర్, శివ ఇస్ దేర్, లాట్ ఆఫ్ మన రవిశంకర్ ఇస్ దేర్, సో మెనీ పీపుల్ ఆర్ దేర్. మీరు ఏమైనా ఉంటే ఇమీడియట్ ఇన్ఫార్మ్ చేయండి. మీరు ఫ్యాకల్టీస్ ఎవరైనా అర్థం కాకపోతే దయచేసి వాళ్ళని తీసుకోవాలని ఏం లేదు. కొంతమందికి ఆయన నచ్చుతాడు, కొంతమంది ఇంకో వాళ్ళని తీసుకొస్తారు, రెండు తీసుకురండి, అట్లా డివైడ్ చేయండి. ఇంకోటి ఇప్పుడు మ్యారీడ్ వాళ్ళు చాలామంది ఉన్నారు, కొంతమంది రంజాన్లో ఉన్నారు, రోజా ఒక పొద్దు ఉన్నారు. నేను ఏమంటున్నా, పర్టికులర్ టైమింగ్ అడ్జస్ట్ చేసుకొని ఆన్ పర్ఫెక్ట్ టైమింగ్ మీరు ఆర్గనైజ్ చేయండి క్లాసెస్. సో ఇప్పుడు సైకాలజీ క్లాస్ చెప్తున్నారు, ఇంగ్లీష్ క్లాస్ చెప్తున్నారు, దానికి టైం ఏముంది? వాళ్ళు ఏమంటారు, సైకాలజీ స్కిప్ చేస్తా, నేను ఇంగ్లీష్ అటెండ్ చేసుకుంటా, లేకపోతే సోషలే అటెండ్ చేసుకుంటా అనుకుంటారు. ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ఏ క్లాస్ ఏ టైంకి ఉంది ఇమీడియట్ మెసేజ్ పెట్టేసి 100%.